హలో ఫుడీస్ వెల్కమ్ టు మామ్ ద వండర్ షెఫ్ ఈ వాళ్ళ స్పెషల్ రెసిపీ మటన్ పాయా సూప్ అవునండి మటన్ పాయ సూప్ ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అంతకుముందు నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి తద్వారా నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ హౌ టు ప్రిపేర్ యమి అండ్ జోసీ మటన్ పాయా సూప్ ఈ మటన్ పాయా సూప్ బేసికల్గా ఇది హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అండి మీకు ఇటు సైడ్ చార్మినార్ సైడ్ వెళ్తే మాత్రం ఇది మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ మదీనాలో వీటిని అమ్ముతారు సో ఈరోజు మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఇక్కడ పాయా ఒక హాఫ్ కేజీ బాగా కడిగి పసుపు ఉప్పుతో పక్కన ఉంచుకున్నామండి దానికి కావలసిన పదార్థాలు కారము పసుపు ఉప్పు ధనియాల పౌడర్ మరియు జీలకర్ర పౌడర్ మిరియాల పౌడర్ మరియు గరం మసాలా దినుసులు టమాటోలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి మరియు తగినంత నూనె మూడు వెల్లుల్లి పాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అంతేకాకుండా వీటిలో మనము కొద్దిగా కందిపప్పు ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను చూడండి ధనియాలు మిరియాలు జీలకర్ర కొద్దిగా కందిపప్పు మరియు ఇక్కడ పోపు దినుసులు కాకుండా గరం మసాలాలు కూడా ఇక్కడ ఉన్నాయండి అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో మనము ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక మనము ఇందులో ఈ గరం మసాలాలన్నీ కూడా వేసుకోవాలి అంతేకాకుండా ఈ గరం మసాలాలు వేసుకున్న తర్వాత మనము అందులో ఈ బిర్యానీ ఆకులను కూడా వేయాలి ఈ బిర్యానీ ఆకుల వల్ల ఆ సూప్కి మటన్ సూప్ సూప్కి పాయ సూప్కి ఎంతో ఫ్లేవర్ ఇస్తుంది ఇవంతా కూడా వేసాక మనము సన్నగా తరుముకున్న ఈ ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేయాలి వీటిని మనము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము ఇందులో వీటిలో కావలసిన మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి ఒక టమాటో సన్నగా తరుముకున్న టమాటోని వేయాలి టమాటో వేసాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంట్లోనే ఫ్రెష్గా మనము తయారు చేసుకున్నాము దీన్ని ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనము కొద్దిగా ఉప్పు మరియు నిమ్మరసం కూడా పిండితే ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి అంతేకాకుండా ఇందులో మనము ధనియాల పొడి మరియు ఈ గరం మసాలాలన్నీ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాము అది కూడా రెండు స్పూన్లు వేయాలి సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు ఒక ఆ స్పూన్లో మూడు వేసుకోవచ్చండి మీరు అది వేసిన తర్వాత మనము ఇందులో కారం పొడి కూడా వేసుకోవాలి కారం పొడి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఈ సూప్ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ ఈ పసుపు వేసుకుంటున్నాము ఒక స్పూన్ సో ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులో ఇప్పుడు ధనియాల పొడి కూడా వేస్తున్నాము జీలకర్ర పొడి మరియు మిరియాల పొడి ఎవరెస్ట్ గరం మసాలా కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత వీటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వన్ లీటర్ వరకు మనము నీళ్లు వేయాలండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మిరియాలు మరియు జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత అందులో మనము బాగా కడిగిన ఈ పాయ అంటే గోట్ పాయ అంటారు దీన్ని వాటిని మనము ఇందులో శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగిన తర్వాత దీన్ని అందులో వేసేయాలా దీనికి పదిహేను పదిహేను విజిల్స్ వరకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కొత్తిమీర గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన మటన్ పాయసం రెడీ అయిపోయిందండి వీటిని మనం షేర్మల్ బ్రెడ్ అంటే మన షాప్స్లో దొరుకుతుంది మనకు బేకరీలో ఆ బ్రెడ్ తోటి తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ మటన్ పాయా సూప్ని తయారు చేసి ఇంటిల పాది ఈ చలికాలంలో తీసుకుంటే మనకు ముఖ్యంగా నొప్పులు అనేవి బాగా తగ్గుతుంది సో చూసారు కదా ఈ మటన్ పాయా సూప్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సూప్ ఎలా వచ్చిందో అంతేకాకుండా బామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సెలవు నమస్తే